వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాలో మార్పులు చేర్పులు కొనసాగుతూనే ఉన్నాయి తొలి వన్డేలో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసేది ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రావడం లేదు వెస్టిండీస్ తో వన్డే సిరీస్ కోసం హమదాబాద్ చేరుకున్న భారత బృందంలో నలుగురు క్రికెటర్లతో పాటు సహాయ సిబ్బంది కూడా కరోనా పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే ధావన్ రుతురాజ్ గైక్వాడ్ తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ స్టాండర్డ్ బై ప్లేయర్ నవదీప్ సైని కరోనా పాజిటివ్ గా తేలారు మిగిలిన ప్లేయర్లకు చేసిన పరీక్షల్లో అందరూ నెగిటివ్ గా తేలడంతో గురువారం ప్రాక్టీస్ సేషన్ లో భారత జట్టు అయితే ధావన్ రుతురాజ్ గైక్వాడ్ వైరస్ బారిన పడటంతో మయాంక్ అగర్వాల్ ను ఓపెనర్ గా వన్ సిరీస్ కి ఎంపిక చేశారు సెలెక్టర్లు అయితే నిన్న అహ్మదాబాద్ కి చేరుకున్న ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ క్వారంటైన్ లో ఉంటున్నాడు అతని క్వారంటైన్ ఫిబ్రవరి ఆరున ముగినుంది దీంతో అదే రోజు ఇండియా వెస్టిండీస్ మధ్య తొలి వన్డే జరగనుంది దీంతో మయాంక్ అగర్వాల్ తొలి వన్డే లో ఓపెనర్ గా దిగే అవకాశాలు మాత్రం లేవు దీంతో అతని స్థానంలో ఇషాన్ కిషాన్ ను ఓపెనింగ్ లో ఆడించే అవకాశం ఉంది అయితే టి ట్వంటీ సిరీస్ కి ఎంపికైన ఇషాన్ కిషాన్ ఇప్పటికే మూడు రోజుల క్వారంటైన్ ను పూర్తి చేసుకోవడంతో ప్రస్తుతం అతన్ని వన్డే జట్టులోకి తీసుకుంది టీమ్ మేనేజ్మెంట్ దీంతో తొలి వన్డే లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం దక్కనుంది ఇషాన్ ఇది ఇలా ఉంటే రుతురాజ్ గైక్వాడ్ శిఖర్ ధావన్ శ్రేయస్ సయర్ లు వన్డే సిరీస్ మొత్తానికి దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇషాన్ కిషాన్ మయాంక్ అగర్వాల్ ను ఓపెనర్ గా వాడుకోవాలని భావిస్తున్నారు ఇక అదే టైంలో మొదటి వన్డే కు దూరమైన కేఎల్ రాహుల్ రెండో వన్డే నుంచి అందుబాటులోకి రానున్నాడు ఇకపోతే అహ్మదాబాద్ లో ఇండియా వెస్టిండీస్ మధ్య జరిగే తొలి వన్డే భారత కెరియర్ లో వెయ్యో వన్డే కావడం విశేషం దీంతో పూర్తి స్థాయి కెప్టెన్ గా తొలి మెయిలీ రాయ్ ని అందుకోనున్నాడు రోహిత్ శర్మ